అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఈ 2022 సంవత్సరం నిజంగా మనం సజీవులుగా ఉన్నాము అండి. ఆ దేవుని దయ ఈరోజు మనం అంతా కలిసి ఉన్నాం గనక మరి ఆయుష్ ఎంత గొప్పదో. మన దినములు గడుస్తూ ఉండగా దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మనము కృతజ్ఞత లేని వారిగా ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు మనం బ్రతుకుతున్నామో ఆ విషయాన్ని నీవు గుర్తించలేని వ్యక్తిగా ఉంటే ఈరోజు దేవుడి గురించిన విశ్వాసం నీకు కలగనే కలగదు. నీవు దేవుని గురించి శక్తిని ఆలోచించలేవు. నీవు దేవుని యొక్క శక్తివంతమైన కార్యాన్ని నీ హృదయంలోనికి రావాలి అంటే ఈరోజు నిన్ను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను సజీవుడిగా నిలబెట్టి ఉన్నాడు అంటే ఆయన ప్రేమ వల్లనే మనము సజీవులుగా ఉన్నాం. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో దేవుని తలంపులు నీలోకి వస్తాయి. దేవుని ఆశయాలు ఎంత గొప్పవో వాటి యందు నీకు ఆలోచనలు కలుగుతాయి. లేదా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, అందరిలాగానే ఈ లోకస్తుల్లాగానే బతుకుతున్నాం. కనుక దానివల్ల దేవుడు అంటున్నాడు ఉపయోగం లేదు. జీవించుస్తున్నానని పేరు ఉన్నదే కానీ నా కుమారుడా, నా కుమార్తె, నీ వలన నాకు ఎలాంటి సంతోషమో కలగటలేదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు నీకు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన సాక్షిగా ఉండాలి. ఆయన నీ ఎడల చేసిన ప్రతి కార్యానికి ఆయన నీతిని నీలో చూపించగలిగే వ్యక్తిగా నీ ఉంటే ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని పరలోకములో కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిన్ను చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ జీవితం లేనప్పుడు మనం ఎంత మనము బ్రతికినా, ఎంత హోదాలున్నా ఏ ఉపయోగమూ లేదు. ఒక పక్షి తన పిల్లలు పెద్దవి అవుట చూసి తన పిల్లలు ఎందుకంటే చక్కగా ఆ రెక్కలు ఆడిస్తూ టపటపాన్ని ఎగురుతూ సంతోషంగా ఉన్నాయి, తల్లి మీద ఎక్కుతూ అలాగే ఆటలాడుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో తన పిల్లల గురించి ఆ పక్షి రాజు ఆలోచన చేసింది, పిల్లలారా ఇదిగో ఆపదలో నుండి మీకు తప్పించుకునే ఒక మార్గాన్ని నేను తెలియజేస్తాను, కనుక బాగా జాగ్రత్తగా మీరు వినండి అని చెప్పినప్పుడు పిల్లలన్నీ కూడా చక్కగా రెపరెప టపటప కొట్టుకుంటూ తల్లి దగ్గరకు వచ్చినాయి. కనుక ఈ లోకములో మీకు ఆపద కలుగుతుంది, కనుక ఆపద తప్పించుకోవటానికి ఒక మార్గాన్ని చెబుతాను వినండి అన్నప్పుడు చక్కగా వచ్చినాయి. అప్పుడు కథ ఎలా చెబుతుంది అంటే పాటగా చెబుతుంది, ఇదిగో వేటగాడు వస్తాడు జాగ్రత్త, చెట్టు పక్కన దాగి ఉంటాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, ఆ తర్వాత మీ మెడలను విరుస్తాడు జాగ్రత్త అని చెప్పి ఒక పాట రూపంలో ఆ పక్షులకు పిల్లలకు నేర్పినప్పుడు పిల్లలు బాగా పాట పాడటం నేర్చుకున్నాయి. తల్లి రాకక మునిపి తల్లితో ఆ తల్లి వెళ్ళిపోయినా పాడుతున్నాయి, తల్లి వచ్చినా పాడుతున్నాయి. ఆహా, నా పిల్లలు బాగా పాట నేర్చుకుని మంచి జ్ఞానము కలిగిన పిల్లలుగా అయిపోయినాయి అనుకుని తల్లి హాయిగా మరి ఎటుపడితే అటు వెళ్ళటానికి ఒక ధైర్యం వచ్చింది. కానీ ఒకరోజు వేటగాడు వచ్చాడు, చెట్టు పక్కనే నిలబడి ఉన్నాడు, పాట పాడటం ప్రారంభించినాయి. ఏ చెప్పండి, పిల్లలు పాట పాడుతున్నాయి. ఏమని పాడుతున్నాయి చెప్పండి, వేటగాడు వచ్చాడు జాగ్రత్త, గింజలు వేస్తాడు జాగ్రత్త అనగానే ఆ వేటగాడు భయపడ్డాడు.
ఏంటి నన్ను చూసి పాట పాడుతనే ఏంటి అని చెప్పి కంగారు పడ్డాడు కాసేపు. కానీ సరే చూద్దాంలే అని చెప్పి గింజలు చల్లాడు. గింజలు చల్లుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతుంటే నేను ఏంటి నేను వచ్చి వేయక మునిపే అన్నీ కనిపెట్టేస్తున్నాయి ఈ పక్షులు, నిజంగా ఈ మన వలలోనికి వస్తాయా రావా అని వేటగాడికి సందేహం కలిగింది. అయినా సరే మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి వాడేం చేశాడు చెప్పండి, వేటగాడు గింజలు చల్లాడు వల వేశాడు, ఆ తర్వాత వెళ్ళి చెట్టు పక్క నుండి దాగి చూస్తున్నాడు. ఆ తర్వాత పాట పాడుకుంటూ ఈ పిల్లలు ఏం చేస్తున్నాయి చెప్పండి, వెళ్ళి చక్కగా వలలో చిక్కుబడిపోయినాయి. ఆ వలలో వెళ్ళిపోయి కూడా పాట పాడుతూనే ఉన్నాయి, పాట పాడుతూనే ఉన్నాయి, తింటానే ఉన్నాయి. ఆ వేటగాడు వచ్చాడు, ఒక్కొక్క దాన్ని మేడ ఇరుస్తున్నాడు, బుట్టలో వేస్తున్నాడు. కనుక పాట మాత్రమో ఆగలేదు, పాట మాత్రమో ఆగల, పాట పాడుతూనే ఉన్నాయి. కేవలము ఈ పక్షులు పాటలు నేర్చుకునేయే కానీ రక్షణ అనగా వాటి ఆపత కాలము, ఆ ఆపత ఏ రీతిగా తప్పించుకోవాలో వాటికి తెలియనే తెలియలేదు. ఈ పక్షులకి పాట వరకే నేర్చుకున్నాయి, కనుక వాటిని ఏ రీతిగా తల్లి నేర్పిన ఆ మార్గంలో వేటగాని ఊరి నుండి ఏ రీతిగా తప్పించుకోవాలో దానిలో ఎలా ఉన్నాయి చెప్పండి, అనుభవం లేని వాటిగానే ఉన్నాయి. కనుకనే వేటగాడు వచ్చాడు, చక్కగా వల వేశాడు, గింజలు తల్లాడు, వెళ్ళి చెట్టు కింద నుంచున్నాడు, చక్కగా వచ్చిన వల మీద హాయిగా అవన్నీ వచ్చి వాలిని చక్కగా చిక్కుబడిని వాటన్నిటినీ మెడలు విరిచి ఏం చేశాడు చెప్పండి, తన బుట్టలో వేసుకున్నాడు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మనలను ఏమంటున్నాడు చెప్పండి, చూడండి ఆమోసు గ్రంథము 5:13 ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడైన వాడు ఊరకనే ఉంటాడు. ఈ కాలము ఎలాంటి కాలం చెప్పండి, ఈ కాలము ఎలాంటి కాలం, చెడు కాలం. చెడు కాలము కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, బుద్ధిమంతుడైన వాడు విని ఓరకనే ఉంటాడంట. బుద్ధిమంతుడైన వాడు ఓరకనే ఉంటాడు, బుద్ధి తెలుసుకున్నవాడు. ఇది చెడ్డ కాలమని తల్లి చెప్పింది, కానీ ఆ కాలాన్ని గుర్తించకుండా ఏం చేస్తున్నాయి చెప్పండి, పాటల వరకే పాడుతున్నాయి. అందుకే సామెతల గ్రంథంలో 12:12 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపతలో పడిపోతాడంట. బుద్ధిమంతుడైన వాడు ఏమవుతాడంట చెప్పండి, ఆపత వచ్చినప్పుడు వాడు దాగి ఉంటాడు, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపతలో పడిపోతాడు. కనుక దేవుడు చెప్తున్నాడు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, బోధిస్తున్నాను, కనుక మీరు నా పాటల వరకే పాడుతున్నారా, లేకపోతే ఆపతలో మీరు చిక్కుబడేవారిగా ఉన్నారా? కనుక జ్ఞానం లేని వారైతే ఏం చేస్తారు చెప్పండి, ఆపతలో చిక్కుబడిపోతారు. కనుక మనము ఈ లోకంలో మీకు శ్రమ కలగక మునిపే నేను మీతో మాట్లాడుతున్నా, మీకు బాధ రాకక మునిపే నేను మాట్లాడుతున్నా, ఈ లోక వేటగాడు మిమ్మలను వేటాడక మునిపే మీకు నేను సమస్తము తెలియపరుస్తున్నా. అలాగనే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, బుద్ధిహీనుడికి అక్కడ దేవుడు చూడండి, సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథము 10:10 ఎందుకంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు చెప్పండి, చెడు పనులు చూడండి, 10:23 చెడ్డ పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉందంట. బుద్ధిహీనుడికి ఏ పని చేస్తారు చెప్పండి, సామెతల గ్రంథంలోకి వెళితే అనేక రకాలైన బుద్ధిహీనులు ఉన్నారు.
అనేక రకాలైన బుద్ధిహీనుల గురించి సామెతలో తెలియపరుస్తున్నాడు. జ్ఞానవంతులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. కనుక బుద్ధిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆపద రాకక మునిపి ఏం చేస్తాడు చెప్పండి? దాగి ఉంటాడు. హెచ్చరికలు వచ్చినప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె ఇదిగో నీవు ఈ ఆపదలో నుండి వేటగాని ఊరి నుండి తప్పించుకో. పాటలు పాడటమే కాదు, మనం ఈ లోకంలో ఏం చేయాలి చెప్పండి? శ్రమ నుండి తప్పించుకునే జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, చెడ్డ పనులు చేయుట బుద్ధిహీనునికి ఎలా ఉందో చెప్పండి? ఆటగా ఉన్నది. ఆటగా ఉందంట, బాగా ఆటలాడుతుంటాడు. ఎన్ని హెచ్చరికలు చేసినా ఏం చేస్తాడు చెప్పండి? ఆటలతోనే ఉంది. ఆ ఇదేమవుతుందిలే, అదేమవుతుందిలే, ఇటువరకు చేసిన దానికన్నా ఇది పెద్ద గొప్పదా అనుకుంటున్నాడు. కనుక ఏదో ఒకరోజు వేటగాడు ఏం చేస్తాడు చెప్పండి? నీ మెడను ఇరుస్తాడు. తప్పకుండా వాడేం చేస్తున్నాడు చెప్పండి? వలలు వగ్గుతున్నాడంట. ప్రతి వారిని పట్టుకోవటానికి ఏ రీతిగా పట్టుకోవాలని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతి వారి కొరకు వలలు వేస్తున్నాడు. ఆమోసు గ్రంథంలోని ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, 4:2 ఒక కాలము వచ్చుసున్నది, అప్పుడు శత్రువులు మిమ్ములను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను వారు పట్టుకుని లాగుతారంట. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఒక కాలము వస్తుంది, అప్పుడు శత్రువులు మిమ్ములను ఏం చేస్తారు చెప్పండి? కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలములు వేసి గాలము వేస్తారు. ఒకరోజు మీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒకరోజు శత్రువు మిమ్మలను గాలము వేసి మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? బయటికి లాగుతాడు. ఆపత కలగక మునిపి, శ్రమ మీకు రాకక మునిపి, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? ఆ దేవుడు హెచ్చరిక నీతో మాట్లాడినప్పుడు, కనుక భూమి మీద జరగబోవు ప్రతి కీడును తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట మీరు శక్తివంతులుగా ఉండండి. భూమి మీద జరగనయ్యున్న ప్రతి కీడు తప్పించుకోవటానికి దేవుని ఎదుట దేవుడు మనలను శక్తివంతులుగా ఉండండి. కాలము జరుగుతూ ఉన్నాయి, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. నీలో ధనము, ఈ లోకాశలు, నేత్రాశలు పెరగకూడదు. దేవుని గురించిన జ్ఞానము నీలో పెరగాలి. బుద్ధి మంతుడు ఏం చేస్తాడు చెప్పండి? అపాయము వచ్చుట చూసి దాగి ఉంటాడంట. ఆ అపాయము వెళ్ళే అంతవరకు కూడా సమాజం ఏమన్ననుకొని దాగి ఉంటాడు. ఆ ఆపత పోగానే హాయిగా దేవుని మాటను బట్టి బయటికి వస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని నాశనం చేసేటప్పుడు ఇశ్రాయేలులారా, ఇదిగో మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు, ఐగుప్తీలను నేను సంహారకుని పంపి ఆ సమస్తము కూడా అక్కడ పశువులనేమి మనుషులనేమి నేను నిర్మూలన చేసినప్పుడు ఎవరైతే మీ దోర బంధములకు నా రక్తము అక్కడ కనపడదో మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ఎక్కడైతే దేవుని నామము సిలువ గుర్తు ఆనాడే దోర బంధాలకు ఏమేస్తున్నారు చెప్పండి? ఒక పశువును చంపి ఆనాడు తన ఆ యొక్క రక్తము తీసి దోర బంధాలకు వారు ఏం చేస్తారు చెప్పండి? ఆ రక్తాన్ని ప్రోత్సహించారండి. ఆ దోర బంధముల దగ్గరకు వచ్చినప్పుడు సాతాను, ఎందుకంటే ఎవడైతే ఆ సిలువ గుర్తు లేదో, ఎవరైతే ఆ రక్తము ఆ గుర్తు లేదో, ఆ ఇళ్లలో ఏం జరిగింది చెప్పండి? మరణం వచ్చేసింది. అలాగే పశువుల కాడించి తొలిసూలు మగపిల్లలే కానీ ఆడపిల్లలే మొత్తం అందరూ కూడా చనిపోయారు. అలాగే దేవుడు అంటున్నాడు,
దేవుని నామము హెచ్చరిక, దేవుని యొక్క మాట హెచ్చరిక నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు ఆ మాటను లెక్క చేయకపోతే వినకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదు. సాతాను ఏం చేస్తారు చెప్పండి? వలలు వేసి మీ శత్రు, అప్పుడు శత్రువులు మిమ్ములను కుంకెలు చేతను మీలో శేషించిన వారిని గాలముల చేత పట్టుకొని లాగుదురు లాగుతారంట. గాలములు వేసి లాగుతారు. అప్పుడు ప్రభువా ఏమిటయ్యా నాక ఈ ఆపత ఏమిటయ్యా అంటే అప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడా నీకు ముందుగానే తెలియపరచ అని చెప్పినప్పుడు మరలా తిరిగి దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో అప్పుడే నీవు రక్షించబడతావు. ఈ భూమి మీద దేవుడు ఒక ధనవంతుణ్ణి చూశాడు. ఒకటో సమయాలు 25:25 చూడండి చూడండి, 25:25 నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలును లక్ష పెట్టకము, అతని పేరు అతని గుణమును సూచించుచున్నది, అతని పేరు నాభాలు మోటుతనము అతని గుణమును నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు. అక్కడ నాభాలు దావీదు అరణ్యములో శ్రమలో ఉన్నాడు. దావీదు దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఒక రాజు. అరణ్యములో శ్రమలో ఉన్నప్పుడు, అరణ్యములో తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఒక ధనవంతుని యొక్క ఏంటి చెప్పండి, అతని యొక్క ఆస్తి గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. కనుక అతని ఆస్తి అంతా కూడా ఆ అరణ్యములో దావీదు అక్కడ ఉన్నప్పుడు అరణ్యములో తిరుగులాడుతున్నప్పుడు ఈ నాభాలు యొక్క సమస్త జీవాలు అన్నిటికీ కూడా దావీదు ఏం చేశాడండి, మనం వచ్చింది ఒక పని మీద వచ్చాం, కనుక ఈ గొర్రెలు ఈ మేకలు ఇవన్నీ కూడా కావలి వారు కాస్తున్నారు, మనం ఉన్నంత వరకు వీటిని కాపాడదాం అని చెప్పి వారి దూటి వారి దూటిలోనే ఉన్నారు. అలాగే ఈ నాభాలు యొక్క ఆస్తిని చుట్టూ ఏ దుష్ట మృగములు కూడా ముట్టకుండా వాటి చుట్టూ ప్రాకారముగా ఉన్నారంట అరణ్యంలో. ఒకవేళ వాటి మీదకి ఆ గొర్రెల మీదకి మేకల మీదకి ఆ జీవాల మీదకి ఏదన్నా వస్తే వాళ్ళే చూసుకుని వాటిని చంపేశారు. కనుక నాభాలు ఆస్తి అధికంగా పెరిగిపోయింది. దావీదు అరణ్యాలలో తిరుగులాడుతూ అనేక దినాలు ఉన్నప్పుడు అతనికి భయంకరమైన ఒక శోధన వచ్చింది. ఆకలి బాధ కలిగింది. ఈ నాభాలు అన్నవాడు బాగా ఆస్తిపరుడు. కనుక అతని పరిచయము దావీదుకు తెలియదు, దావీదు పరిచయం అతనికి ఇద్దరికీ కూడా తెలియదు, ఒకరికి ఒకరు తెలియదు. కానీ దావీదు రాజై ఉన్నాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, ఆ రాజ్యానికే రాజు. కానీ దావీదు ఎందుకంటే అతనికి మేలు చేయాలనుకుని అతనికి సహాయం చేశాడు, అతని ఆస్తి విస్తరించింది. ఆ తర్వాత ఒకరోజు దావీదుకు ఎంతో ఏంటంటే బాధ కలిగింది, ఆహారం లేదు. ఆ రోజు ఆ దావీదు ఎందుకంటే ఆ పరిస్థితిలో అతని కాపు కాసిన ఆ గొర్రెల మందలో ఒక రాజు అయి ఉన్నాడు. ఈయన ఏదో ఒకటి తీసుకుని ఆహారంగా ఆయన మార్చుకోవచ్చు గొర్రెల్లో కొన్నిటిని తీసుకుని, కానీ అలా కాకుండా ఆ నాభాలు యొద్దకు పంపించాడు. ఇదిగో నీ దాసుడైన దావీదు నీ కుమారుడు నీకు ఎందుకంటే చాలా సహాయం చేశాడు అని చెప్పి తన పనివాడిని పంపించి అతను నీ ఆస్తిని నీ గొర్రెలను మేకలను అన్నిటినీ కూడా కాపుదలగా నీకెంతో కాపాడి నీ ఆస్తిని నిలబెట్టాడు. ఈరోజు ఎంతో విస్తరించినాయి నీ ఆస్తి. కనుక ఆయన సహాయం నిమిత్తం ఆహారము కావాలి అని అతని పనివారికి అడుగుతున్నాడు అని చెప్పి వర్తమానం పంపిస్తే ఈ నాభాలు ఏం చేశాడు చెప్పండి, మోటుగా మాట్లాడాడు. అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, 14:25 పనివాడు ఒకడు
నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లా నిను అమ్మ దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలను అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను అయితే ఆ మనుషులు మాకు ఎంతో వారు ఉపకారము చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యన సంచరించినంత సేపు అపాయము కాని నష్టము కాని మాకు సంభవించలేదు మేము గొర్రెలను కాయిస్తున్నప్పుడు వారు రాత్రింబగళ్ళు మాకు చుట్టూ ప్రాకారముగా ఉన్నారు అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాని బహు జాగృతగా ఆలోచించు నీవు చేయవలసిన విషయము బహు జాగృతగా ఆలోచించు ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలిన వాడు కనుక ఎవరిని అతనితో మాట్లాడ నివ్వడు కనుక అందుకు అబీగయలు చాలు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అమ్మా మన యజమానుడు సంగతి నీకు బాగా తెలుసు కనుక దావీదు ఆయన మనుషులతో మనకు ఎంతో ప్రాకారముగా మన జీవాలన్నిటినీ కూడా కాపాడాడు మేము మమ్ములను కూడా కాపాడాడు కనుక అతనికి ఇప్పుడు సహాయం చేయమని మన యజమాని వద్దకు ఆహారం నిమిత్తం పంపిస్తే మన యజమానుడు పనికి మాలిన మాటలు మాట్లాడి వారిని బాధ పెట్టాడు కనుక దావీదు ఇప్పుడు తన పరాక్రమముతో మన మీదకు వస్తున్నాడు కనుక ఏమి చేస్తాడో తెలియదు కనుక అమ్మా నువ్వే ఇప్పుడు ఏమి ఆలోచిస్తావో నీవు ఆలోచించి కీడు నుంచి మనం బయటపడే విధముగా ఆలోచన చేయమన్నప్పుడు అమ్మగారికి అయ్యగారికి వందరం నా పేరు నాగలక్ష్మి నిన్నట్లో నుంచి వస్తున్నాను నాకు పెళ్ళై 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూయించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్టులు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను ఆయన అయితే బతకడం కష్టం చనిపోయింది మొత్తం పాడైపోయినాయి అమ్మ కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకోవాలి నేను అయితే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు నాకైతే తల్లి లేదు చనిపోయి 3 సంవత్సరాలు తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు నేను అన్ని మా అమ్మమ్మలు మా అన్నమామలే చూసుకుంటారన్నీ అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది కాళ్ళు నీరు వచ్చేసినాయి కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచే అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను సాక్ష్యాలు ఉన్నావు కదా నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు చర్చికి రమ్మని చెప్పింది నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది నేను రాను చర్చికి నాకు రావడం కుదరదు కక్క నేను రాలేనని చెప్పాను నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో ఎలా అయినా వస్తావని చెప్పింది అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నానని అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది ఒక మడతకే వచ్చాడు చాపుకోవడానికి వచ్చేది కాదు ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది పౌర్ణమి రోజు వచ్చాను అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇప్పుడు నేను నిద్రపోయాను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు వాంతి రాగిపోయినాయి యూరిన్ కూడా బంద్ అయిపోతే యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు కానీ కాలు నడవనీయలేకపోయింది
అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను నాలుగు రెండు మూడు వారాల తర్వాత మన పోయిన వారం నుంచున్నాను పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తున్నాను అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను కాలు నడవడానికి సహాయం చేసింది ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర పది రోజులకోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు అయినా నన్ను చాలామంది బతుకు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి వెళ్తావు ఎందుకు చచ్చిపోతావుగా నీకెందుకు చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు చాలా అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకున్నారు కానీ నీకు ఎలా అని వదిలిపెట్టుకుంది మమ్మలేదు తల్లి తండ్రి ఎవరు లేరు ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత నేను చనిపోయిన మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు నడవలేను అనుకునే నిన్ను నడుస్తున్నాను ఇప్పుడు బాగానే ఉంది కాలు నొప్పి కూడా తగ్గిపోయింది అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు ఆ రోజు నుంచి నాకు కాళ్ళ నొప్పులు లేవేమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను కాలు కొంచెం ఆవుడైంది అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను దేవుడైతే నేను ఏ రోజైతే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని ఇప్పుడు కూడా అదే బాధ కానీ ఆ బాధ రాదేమో మా మళ్ళీ పది రోజులు మటు మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను దేవుడి మీద భారం పెట్టదిలేసాను అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు వదిలేస్తాడేమోనే సార్ నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు చూసి వెళ్ళిపోయాడు మరి నా కాలు నాకు వచ్చింది అంతే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను నేను పూర్తి స్వస్థతను పొంది ఉన్నాను దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు నేను ఎవరికి భారం కాకూడదు ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాను అందుకు దేవుడికి అంతగానో రుణపడి ఉంటాను నేను బ్రతుకున్నంత వాళ్ళు సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాకు